చూస్తున్నామండి బిగ్ బాస్ సీజన్ టూ. ఇట్ వాస్ ఏమంటాము అనేక రకాల పాలిటిక్స్ అనే దానిలో జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లోని. ఇట్ వాస్ గుడ్. అండ్ రీసెంట్గా నాని గారు రాఖీ ఫెస్టివల్కి హౌస్ మేట్స్తో కలిసి భోజనం చేయడం, అండ్ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళతో అందరితో కలిసి చికెన్ అన్నీ కుక్ చేసినట్టు. ఇట్ వాస్ గుడ్. బాగుంది బిగ్ బాస్ సీజన్ టూ, హిలారియస్గా కూడా అనిపిస్తుంది. అండ్ గీతా మాధురి గారు రీసెంట్గా టాస్క్లు చేయటం అండ్ కౌశల్ తెగనిస్ట్ అవ్వడం, గొడవలు పడటం, ఇట్ వాస్ గుడ్. ఎంటర్టైనింగ్గా ఉంది. బట్ కౌశల్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ అండి, బికాస్ యాజ్ ఆనెస్ట్గా ఆడుతుంటారు, ట్రూ ఉంది, జెన్యునిటీ ఉంది కౌశల్. సో కౌశల్ ఈజ్ వన్ అమౌంగ్ మై ఫేవరెట్. కౌశల్ చుట్టూనే షో బిగ్ బాస్ సీజన్ టూ అంతా నడు చుట్టుకొని ఉంది, ఎందుకంటే కౌశల్ అనే పదం మారుమారిపోతుందండి. అండ్ మోర్ ఓవర్ కౌశల్ ఎవరైతే పెట్టుకున్నారు వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. సో అది ఆన్వాయితీగా పడిపోయింది ఆ మార్క్ అనేది. ఎస్, అట్లానే ఏం లేదండి, శివాలజీ గారికి టైటిల్ వచ్చింది అండ్ హీ హాజ్ వన్ ద ప్రైజ్ మనీ. సో తను ఒక మూవీ తీసుకున్నాడు అండ్ ఈజ్ సో హ్యాపీ విత్ దట్. సో మళ్ళీ ఓకే, ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ వన్ అనేది తెలుగు ప్రజలకి ఫస్ట్ టైం రావడం, అంత ప్రజాదరణ తగ్గడం నా ఎన్టీఆర్ గారి హోస్టింగ్లో. తర్వాత నాని గారి హోస్టింగ్లో కొంచెం ఫస్ట్ నా ఎన్టీఆర్ గారు కంపేర్ చేసుకుని కొంచెం డిసప్పాయింట్. తర్వాత నాని గారు తన తైన స్థాయిలో న్యాచురల్గా పోవటం, సో ఇట్ వాస్ గుడ్. అండ్ దాని తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారు వస్తారన్న సీజన్ త్రీకి, చూడాలి. ఆ హోస్టింగ్ ఎగ్జైటింగ్గా ఉంది బికాస్ ఇస్ హై డిమాండ్. బిగ్ బాస్ సీజన్ టూ టైటిల్స్తో పాటుగా ప్రజల అభిమానం అండి. సో ఇంతమంది గుడ్డెల్లో తను ఒక మంచి స్థానం సంపాదించుకున్నాడు, అంతకు మించి ఇంకేం అనుకుంటుంది. బట్ హీస్ ఆల్రెడీ ఈజ్ అ కైండ్ ఆఫ్ కానీ కంటెస్టెంట్ కదండి. సో హీ హ్యాస్ టు ఫాలో ద ఆర్డర్స్ ఆఫ్ ద బిగ్ బాస్. అండ్ అలాగే బిగ్ బాస్ని అంత రెస్పెక్ట్ కూడా చేస్తున్నాడు, హీ ఒబేస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బిగ్ బాస్. హీఈస్ ద బిగ్ బాస్ టైటిలిస్ట్ అండి. సో బిగ్ బాస్ టైటిలిస్ట్. అండ్ గీతా మాధురి గారు రీసెంట్గా టాస్క్ విన్ అవటం, అండ్ యాంకర్ శ్యామలా గారు. సో యాంకర్ శ్యామలా గారికి కూడా నామినేషన్స్ అంటే తనకి విపరీతమైన వణుకు. సో ఆ వణుకులోంచి కూడా చూడాలి. ఈ వీక్ మేజర్లీ నాకు అనిపిస్తుంది గణేష్ అండి, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఎలిమినేషన్ రౌండ్లో హెల్మెట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ గణేష్. ఎక్కడో మర్చండి ఇంత నెట్టుకొస్తూ ఉన్నాడు. సో హోప్ఫుల్లీ ఈ ఎలిమినేషన్లో వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. చూడాలి, లెట్స్ సీ. విల్ గో విత్ కౌశల్ అన్డౌటెడ్లీ. సో ఆఫ్టర్ దాట్ మాధురి, గీతా మాధురి, శ్యామల అండ్ సామ్రాట్ కూడా తీసుకోవచ్చు. లెట్స్ సీ. రోలర్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, ఎందుకంటే నూతన్ నాయుడు పోతున్నాడు వస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. సో మన ప్రాజెక్ట్ తర్వాత వెళ్ళిపోయాడు అనుకున్నాం కంప్లీట్గా. సో మళ్ళీ రీఎంట్రీ మీద రీఎంట్రీలు ఇస్తున్నాడు, చూడాలి అతనికి ఎలా ఉందో. ఏమో చెప్పలేము ఎప్పుడు ఏమవుతుంది అనేది. బట్ కౌశల్ అనేది ఈజ్ అల్టిమేట్ విన్నర్ అండి, తను గెలిచినా గెలవకపోయినా ఈజ్ అల్టిమేట్ విన్నర్ ద బిగ్ బాస్ సీజన్ టూ అనిపిస్తుంది. బాబు గోగినేని గారు, ఒకప్పుడు కత్తి మహేష్ గారిని సీజన్ వన్ ఎలాగే తీసుకున్నారు, అదే తరహాలో కొంచెం సోషల్ మీడియాలో పాపులర్ అయిన బాబు గోగినేని గారిని తీసుకోవడం జరిగింది అనుకుని అనిపిస్తుంది. బట్ అతని వల్ల అంత ఎంటర్టైన్మింగ్ అనిపించలేదు, ఓట్లు వేసారు ఇలా చేశారు. నో అండి, తనీష్ ఐ డోంట్ థింక్ సో. కొంచెం ఏదైనా అమ్మాయిల తరంలో గీతా మాధురి తీసుకోవచ్చు. బిగ్ బాస్ చూడటం మానేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.